ఆయన్ని ఇది వచ్చేసి లింగల వలస అండి లింగల వలస విలేజ్ చూడండి ఎంత బాగుందో లింగల వలస అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది డ్రోన్ వీడియోలో మీకు క్లారిటీగా మీకు లింగల వలస మొత్తం చూపిస్తాను విలేనంత వరకు మన శ్రీకాకుళం ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి విలేనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్కి అయితే పొలాలు చూడండి ఎంత హైలైట్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నది కదా ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉంది చూడండి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి బస్సు వెళ్తుంది డ్రోన్ వీడియో నీట్గా తీసాం చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చూడండి బిల్డింగ్ చూడండి ఎంత హైలైట్ కట్టారు బీటెక్ హౌస్ అనుకుంటా చాలా బాగుంది చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ కదా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది చూడడానికి చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి టెంపుల్ అండి స్టార్టింగ్ చూడండి ఎంత హైలైట్గా ఉందో ఒరణాట్లు వేశారు చాలా బాగా కనిపిస్తుంది ప్రకృతి అసలు ఎక్సలెంట్గా ఉంది చూడండి ఊర్లో చాలా అంటే చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయండి చాలా బాగుంది విలేజ్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో కొబ్బరి చెట్లు హైలైట్ కనిపిస్తున్నాయి ఎంత బాగుంది చూడండి ఏరియా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి కాలనీ అనుకుంటా లేదంటే విలేజ్ ఊరి లోపల ఇంకా ఇదైతే చాలా బాగుంది చూడండి ఇక్కడైతే ఎంత బాగా కనిపిస్తుంది చాలా బాగుంది కదా సూపర్ ఉంది చూడండి ఏరియా అయితే చాలా బాగుందని చెప్పచ్చు సూపర్ ఉందండి చూడండి ఎంత హైలైట్గా ఉందో ఎంత బాగుందో చూడండి చూడండి ఎంత పొలాలు అయితే ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగుందో నేచర్ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా చాలా బాగుంది చూడండి ఈ వీధి చూడండి ఎంత బాగుందో అసలు నీట్గా క్లీన్గా ఉంచారండి లింగల వలస చాలా అంటే చాలా బాగుంది నాకు తెలీదు ఇంత హైలైట్గా ఉంటుందని అసలు ఊహించుకోలేదు అంత బాగుంది చూడండి చాలా బాగా డెవలప్మెంట్ అయింది ఇది వచ్చేసి లింగల వలస చెరువు అండి స్థానాలు కూడా ఇక్కడే చేస్తారు అన్నిటి చాలా అంటే చాలా మంచి చెరువు అని చెప్పచ్చు ఇక్కడే బట్టలు అన్నీ ఉతుకుతారు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లింగల వలసకి మెయిన్ రోడ్డు అండి స్ట్రైట్గా వెళ్తే మనం నర్సంపేట వెళ్తాము ఇటు సైడ్గా వెళ్తే ఇంకా మనం వరుస వెళ్తాం డైరెక్ట్గా పాతపట్నం పర్లేకుండి వెళ్తాం అనమాట ఇంకా రోడ్డు కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మొత్తం లింగల వలస విలేజ్ డ్రోన్ విజువల్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగుందో చాలా బాగా కనిపిస్తుంది కదా చాలా బాగా కనిపిస్తుంది ఎక్సలెంట్గా ఉంది చూడండి నేచర్ కూడా అసలు సూపర్ సూపర్ కంటే సూపర్ కనిపిస్తుంది పొలాలు చూడండి ఎంత బాగుంది ఇటు సైడ్ ఏంటంటే ప్రతి వీధికి కూడా అసలు రోడ్లు వేస్తారండి చాలా బాగుంది బాగా డెవలప్మెంట్ అయిందని చెప్పచ్చు లింగల వలస అయితే చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి
లింగల వాల్స్ పెట్రోల్ పంప్ ఉంది, పెట్రోల్ బంక్ ఇది. లింగల వాల్స్ లోటే ఉంది ఈ పెట్రోల్ బంక్ కూడా. మెయిన్ రోడ్ కావచ్చు, ఇది ఇక్కడ బాగా సేల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మెయిన్ రోడ్లో పెట్టారు పెట్రోల్ బంక్ అయితే. చూడండి ఎంత హైలైట్గా ఉంది, చూడండి వ్యూ చూడండి, మైండ్ బ్లోయబుల్ కదా, చాలా బాగా కనిపిస్తుంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు. చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది చూడండి. వీలైనంత వరకు అయితే ఇంత బెస్ట్ వ్యూ అయితే ఇంకేం రాదు, ఎంత హైలైట్గా వచ్చింది చూడండి. 4K వీడియోలో మీకు వీడియో మొత్తం చూపిస్తున్నాను, అందుకనే మీకు ఇంత క్లారిటీతో ఉంది వీడియో అయితే. 4Kలో చూపిస్తున్నాను కాబట్టి మీకు క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగుంది, ఎక్సలెంట్గా ఉంది కదా, చాలా విజువల్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది చూడండి, ఎంత బాగుంది చూడండి రోడ్ లైను, చాలా బాగా డెవలప్మెంట్ చేశారండి ఏరియా మొత్తం అయితే, చాలా బాగా కనిపిస్తుంది. రోడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి. హౌస్ ఎవరిదో కానీ హౌస్ అయితే చాలా బాగా కట్టారండి, మంచి డిజైన్తో ఎక్సలెంట్గా ఉంది బీటెక్ హౌస్ అయితే. అక్కడ హౌస్ కూడా చాలా బాగుంది, పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు ఈ హౌస్కి అయితే. ఈ ఊర్లో బాగా చిన్నపిల్లలకి ఇక్కడ స్కూల్ కూడా ఉందండి, చాలా బాగా డెవలప్మెంట్ చేశారు స్కూల్ కూడా. ఇవి అక్కడక్కడ హౌసెస్ కట్టుకున్నారు, బీటెక్ హౌసెస్, నార్మల్ హౌసెస్. విలేజ్లో ఎక్కువ ఏంటంటే మనము రైల్బోల్ టైప్లో నార్మల్గా హౌసెస్ అంటే రూమ్ వెనక రూము అలా కట్టుకుంటారు అన్నమాట. ఎందుకంటే అంత ప్లేస్ ఇచ్చి అంత మనీ ఖర్చు పెట్టంటే విలేజ్లో ఎవరు చేయరు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే కొంత చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద హౌసెస్ అయితే కడుతున్నారు, కానీ వీలైనంత వరకు ఎక్కువ మందికి అయితే చిన్న హౌసెస్ అయితే ఇష్టము. చూడండి ఎంత బాగుంది విజువల్ అయితే, చాలా బాగా కనిపిస్తుంది కదా, చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత హైలైట్గా కనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగుంది కదండి. చాలా బాగుంది చూడండి వ్యూ అయితే, ఎంత బాగా కనిపిస్తుంది. చెట్లు చూడండి భలే ఉన్నాయి కదా, ఇక్కడ ఇటుక మట్టి ఉందండి, చాలా బాగా డెవలప్మెంట్ అయింది అనుకుంటా, చాలా బాగుంది. ఇటుక మట్టి కూడా ఈ ఊర్లో ఉందంటే చూడండి, ఇంకా నేచర్ చూడండి, అసలు చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ టేక్ చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు చాలా ఎక్కువ చెట్లులో ఉన్నాయి, చాలా బాగుంది చూడండి వ్యూ అయితే, ఎంత బాగా కనిపిస్తుంది, సూపర్ ఉంది కదా, అసలు మాటల్లో చెప్పలేనండి అంత బాగుంది ఇక్కడ వ్యూ అయితే, చాలా బాగా కనిపిస్తుంది, ఎక్సలెంట్గా ఉంది ఏరియా మొత్తం చూడండి. సిటీ సిటీ అంటాం, ఏముందండి సిటీలో చూడండి, విలేజ్ ఎంత నేచర్గా కనిపిస్తుంది, ఎంత హైలైట్గా ఉందో. పొలాలు చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి నేను డ్రోన్ కిందకి పే చేద్దామంటే ఇక్కడ కరెంట్ ఫుల్ అన్నీ ఉన్నాయి కిందకి, నేను డ్రోన్ దింపని చూశాను కానీ అవ్వలేదు, ట్రై చేశాను కానీ కరెంటు పోల్స్ ఎక్కడికక్కడే ఉండడం వల్ల అవ్వలేదండి. చూడండి ఎంత బాగుంది, ఎక్సలెంట్గా ఉంది కదా పొలాలు కూడా, ఇవి వరినాట్లు వేశారు ఇప్పుడే, చాలా అంటే చాలా బాగుంది చూడండి, ఎక్సలెంట్గా కనిపిస్తుంది, చాలా బాగుందని చెప్పచ్చు. ఈ ఊరు చెరువు కూడా మీకు నీట్గా చూపిస్తాను, అది కూడా చూడండి అలాగా మీకు ఎంత బాగుందో చూడండి నేచర్ అయితే, ఇంతకంటే ఇంకేం చూపించగలను.
పదకొండు నెలలు 12 నెలలు అయితే ఇదే ఏరియా కానీ వీడియో డ్రోన్ వీడియో కానీ తీసినట్లయితే ఇంకా నేచర్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. ఎక్కడ వైట్ కూడా కనిపించదు, ఇంకా ఫుల్గా ఉంటాయి. ఇంకొరి నాట్లు దేవచ్చంగా చేలు ఇంక మలిసిపోయి ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా ప్రకృతిగా కనిపిస్తుంది. ఈ ఊరు చెరువు అండి, చెరువు గట్టిది. చెరువు గట్టు చుట్టూరు కొబ్బరి చెట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా బాగా చేశారు ప్రకృతి. ఎక్కువ చెట్లు ఉంటేనే ఆ విలేజ్కి అందమండి మెయిన్. అది కొంతమంది విలేజ్లో చాలా అంటే చాలా చెట్లు డాబాల మీద పడిపోతాయి, రొమ్మలు గాలికి అని చెప్పేసి కొట్టేస్తున్నారు. అలా చెట్లు లేకుండా విలేజ్ ఉన్నదంటే అది అందంగా అయితే కనిపించదు, పర్లేదని చెప్పచ్చు. కానీ చెట్లు ఉంటే మాత్రం ఆ విలేజ్ అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు, అంత బాగా కనిపిస్తుంది. ఎవరు చెరువు ఇక్కడే బట్టలు అన్ని మెతుకుతారండి, చాలా బాగుంది చూడండి. చెరువు అయితే ఇప్పుడు మనకి 7 బట్టలు వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది, కొంచెం టైం పడుద్ది అనమాట. 11 నెలలు 12 నెలలకి ఇంకా ఈ వాటర్ అంతా హైలైట్గా కనిపిస్తుంది, చాలా బాగా వస్తుంది. అప్పుడు కొంచెం టైం పడుద్ది. ఇప్పుడు చూడండి ఎంత హైలైట్గా ఉందో, చాలా బాగా కనిపిస్తుంది చూడండి. మొత్తం టేక్ సెట్లు ఎక్కువ ఉన్నాయండి ప్రతి దగ్గర కూడా. వీళ్ళు ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అక్కడ కన్ఫామ్గా టేక్ సెట్లు ఉడిస్తారు. ఎందుకంటే ఈ రోజులో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి టేక్ అంటే బాగా ఇదైపోయింది. ఇంకా దుబారాలకి, డైనింగ్ టేబుల్స్కి, ఇంకా కిచెన్కి చాలా అంటే చాలా వాడుతున్నారు. మెయిన్ డోర్స్ తర్వాత చాలా అండి. ఇంకా నేనేం చెప్తాను, కిటికీలకి అన్నిటికి ఇంకా టేక్ బాగా యూజ్ అవుతుంది కాబట్టి అందుకని ఖాళీ స్థలం దొరికితే చాలా అనుకుని ఇంకా ఇదే అవకాశం అనుకుని ఈ ఊర్లో ఎక్కువ మంది టేక్ చెట్లు అయితే పొలాల్లో ఊడ్చారు. చూడండి ఎంత హైలైట్గా ఉంది చూడండి, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఓన్లీ ఈ ఊరు మాత్రమే నేను ఈ షార్ట్ వీడియోలో చూపించాలనుకున్నాను, అందుకని నేను డ్రోన్ ఎక్కువ దూరం తీసుకుని వెళ్లకుండా అక్కడెక్కడే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఏ విలేజ్ పర్పస్ గురండి ఈ వీడియో తీయాలనుకుంటున్నా ఆ విలేజ్ చూపిస్తే చాలు అనేసి నేను అక్కడితో ఆపేసి ఓన్లీ ఆ విలేజ్ మాత్రమే చూపించాలనుకున్నాను, అందుకనే ఆ విలేజ్ మాత్రమే మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా దూరం అయితే తీసుకుని వెళ్ళచ్చు, కానీ మనకి విలేజ్ తగ్గట్టు మనం వ్యూ చూపించాలి కాబట్టి అందుకనే నేను విలేజ్ వీడియో తీయడం జరిగింది. ఓన్లీ ఇక్కడిక్కడే నేను మీకు విలేజ్ మొత్తం కనిపించినట్టుగా డ్రోన్ వీడియో తీస్తున్నాను. ఇంకా నేను ఎక్కడెక్కడికి తీసుకుని వెళ్ళి చూపిస్తే అంటే మీకు నచ్చదన్నమాట, అందుకని చెప్పేసి నేను ఓన్లీ విలేజ్ తీశాను వీడియో. మీకైతే వీడియో నచ్చిందైతే నేను అనుకుంటున్నాను. మా ఛానల్కి సపోర్ట్ చేసినట్లయితే నేను ఈ వీడియోకి అయితే 100 లైక్స్ ఇస్తున్నాను. వెళ్ళినంత వరకు మా ఛానల్కి సపోర్ట్ చేయండి. 100 లైక్స్ ఎంత త్వరగా మీరు కంప్లీట్ చేస్తారనేది నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి మొత్తం మీకు ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. మొత్తం విలేజ్ మొత్తం కనిపిస్తుందండి, చాలా అంటే చాలా హైట్కి తీసుకుని వెళ్తున్నాను. 200 మీటర్స్ వరకు మొత్తం కనిపిస్తుంది చూడండి. ఇంకా వ్యూ అయితే అసలు మాటలు చెప్పలేను, మీరు ఇంక చూసేయండి ఎంత బాగుందో చూడండి. పంట పొలాలు అసలు మనకు విలేజ్కి ఉన్న ప్రకృతి అందాలు ఇంకా దానికి మించింది ఇంకేం లేదని నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి పక్క షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి మీకు 100 లైక్స్ ఇస్తున్నాను. 100 లైక్స్ ఎంత త్వరగా కంప్లీట్ చేస్తారో మరి చూడాలి. వెళ్ళినంత వరకు మీరు మాకు సపోర్ట్ చేసినట్లయితే ఇంకా నేను కొత్త కొత్త వీడియోలు, మంచి మంచి విలేజ్ వీడియోలు చూపించడానికైతే నేను చూస్తాను. మీ ఊర్లో ఏదైనా ఉత్సవాలు ఏమైనా అవుతాయి కదా గ్రాండ్గా, సెలబ్రేషన్స్ ఏమైనా అయినా నాకు చెప్పండి, మేము కన్ఫామ్గా ఈవెంట్ వీడియో తీయడానికి వస్తాము. ఆల్రెడీ మీ విలేజ్లో లింగల వాల్స్లో 2-3 నెంబర్స్కి ఆల్రెడీ నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. వెళ్ళినంత వరకు మాకు సపోర్ట్ చేసినట్లయితే నేను ఇలాంటి వీడియోలు ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకైతే ఈ వీడియో నచ్చిందైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంకేం చేస్తాను, ఈవినింగ్ 6 o'clockకి 5:30 తర్వాత నేను తీసాను ఈ వీడియో. మ్యాక్సిమం 6 డేట్ పోయింది అనుకోండి మీకు, అందుకని కొంచెం లైట్గా కనిపించవచ్చు, డార్క్గా అయితే నన్ను క్షమించగలరు. వీడియో మాత్రం మీకు నచ్చిందైతే నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది కదా వ్యూ అయితే, ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇంగ్లీష్ వాళ్ళు అయితే.
చాలా బాగుంది. చూడండి అంత బాగా కనిపిస్తుందో. మీకు దూరం తీసుకుని వెళ్ళి మొత్తం మీకు వ్యూ చూపిస్తాను, ఎంత నీటుగా ఉంటుందో. మీరు వ్యూ మొత్తం చూడండి, ఊరు మొత్తం నీటుగా కనిపిస్తుంది. ఎంత బాగుందో అనేది మీకే అర్థమైపోద్ది. చాలా అంటే చాలా అద్భుతమని చెప్పొచ్చండి. అంత బాగుంది చూడండి, మొత్తం ఎక్సలెంట్గా ఉంది చూడండి. ఇంక మాటలో చెప్పలేంది, అంత అందంగా కనిపిస్తుంది నింగల వలస అయితే. చాలా బాగుందని చెప్పచ్చు చూడండి డ్రోన్ వీడియోలో. అసలు మొత్తం అసలు పొలాలు విలేజ్ హౌసెస్ మొత్తం నీట్గా కనిపిస్తున్నాయండి. ఎంత బాగుందో చూడండి, ఎక్సలెంట్గా ఉంది కదా. వెళ్ళినంత వరకు మా ఛానల్కి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కువ మీరు ఎంత త్వరగా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ చేస్తారో అంత మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నేను ఇలాంటి వీడియోలు ఇంకా కొత్త కొత్త వీడియోలు తీయడానికి కూడా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అందుకనే వెళ్ళినంత వరకు మేము మీ విలేజ్ వాళ్ళు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ వారికి అందరికీ షేర్ చేయండి. నేను ఈ వీడియో తీయడం కేవలము ఒక 10-20 ఇయర్స్ తర్వాత మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళకు కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్యూచర్ గురండి నేను ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నాను. ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.